Hi, welcome to the editor class, which I work on. Now the topic is on 7th class English textbook, 8th lesson, lesson number 8. In this one, grammar part is on. A grammar part, name change, and the important and the complete exam, no, what I will turn to it. It's a new score, compulsory, one or two bits on the simple past and past perfect tense. Ready and simple past and past perfect tense. Simple past ante verb 2 ante. Verb 2 ante second verb anamata. And present verb past verb antam kada dani simple past verb antam. Tarvata past perfect tense ni had plus verb 3. Had plus verb 3. Ee vidhanga gurtu pettukondi. Had plus verb 3 and verb 2. Meeta yeda application ela ayyadi simple ga chuddam indulo manam. 7th class English text book lo 8th lesson lo ichina example anamata ee topic kinda ee vidhanga exam ante ee vidhanga manaki explanation plus questions chevadam undu jarigindi adhe questions ikkada nenu meeku andistunnanu ee class dwara evaraadu after Gurijada had visited Tagore he wrote an article on the experiences and impression of the meeting chudandi ikkada manam verbs chusinatlayite after Gurijada had visited ఒక వెర్బ్ ఇచ్చాడు రెండోది ఇక్కడ wrote అని ఒక వెర్బ్ ఇచ్చాడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి ఇక్కడ ఆఫ్టర్ Gurijada had visited Tagore he wrote an article on the experience and impression of their meeting అని ఇచ్చాడు ఓకే ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది ఈ వాక్యంలో ఈ ఒక వెర్బ్ బట్టి రెండు కూడా పాస్ట్ యాక్షన్స్ రెండు యాక్షన్లు కూడా పాస్ట్ యాక్షన్స్ బట్ అయినప్పుడు ఒకటి ముందు ఒకటి తర్వాత జరిగింది ఆ రెండు పాస్ట్ యాక్షన్లో ఒకటి మొట్టమొదటి జరిగింది సెకండ్ పాస్ట్ యాక్షన్ తర్వాత జరిగింది అది ఇంపార్టెంట్ ఇక్కడ ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ యాక్షన్ వల్ల ఏం చూడండి Gurijada visited Tagore చూడండి Gurijada visited Tagore సెకండ్ యాక్షన్ ఏంటి Gurijada wrote an article రెండు కూడా పాస్ట్ కదా రెండు కూడా పాస్ట్ యాక్షన్స్ కానీ బోత్ యాక్షన్స్ టుక్ ప్లేస్ ఇన్ ద పాస్ట్ యాక్షన్ 1 టుక్ ప్లేస్ బిఫోర్ యాక్షన్ 2 యాక్షన్ 1 అనేది ఎక్కడ ఏమిచ్చాను మీకు 1 యాక్షన్ కింద ఏమిచ్చామండి ద ఫస్ట్ యాక్షన్ మనం చెప్పినప్పుడు ఇవ్వండి యాక్షన్ 1 Gurijada visited Tagore ఇది మొట్టమొదటి జరిగిందనమాట ఈ జరిగిన తర్వాత రెండో యాక్షన్ అయింది ఏదైతే మొట్టమొదటి జరిగిందో మొట్టమొదటి జరిగిన యాక్షన్లో ఉన్న వెర్బ్ ఎలా ఉండాలి హ్యాడ్ ప్లస్ వెర్బ్ 3లో ఉండాలి అంటే పాస్ట్ పర్ఫెక్ట్ వెర్బ్ ఉండాలి ఏదైతే మొట్టమొదటి జరిగిందో ఆ యాక్షన్ దానికి వెర్బ్ హ్యాడ్ ప్లస్ వెర్బ్ 3గా ఉండాలి కానీ ఏంటి ఇక్కడ హ్యాడ్ ప్లస్ వెర్బ్ 3 ఇచ్చాడు అక్కడ హ్యాడ్ ప్లస్ వెర్బ్ 3 హ్యాడ్ విజిటెడ్ రైట్ ఇక్కడ ఇది సెకండ్ యాక్షన్ ఆ తర్వాత జరిగిన యాక్షన్ ఇది కనుక బి 2 అంటే మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే రెండు పాస్ట్ యాక్షన్లు అయినప్పుడు ఏదైతే మొట్టమొదటి జరుగుతుందో యాక్షన్ అది హ్యాడ్ ప్లస్ వెర్బ్ 3లో ఉండాలి వెర్బ్ తర్వాత జరిగిన యాక్షన్లో వెర్బ్ బి 2లో ఉండాలి అంటే పాస్ట్ యాక్షన్గా ఉండాలి అంటే వెర్బ్ 2లో ఉండాలి అది రూల్ అన్నమాట ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఏదో ఇచ్చాం ఫస్ట్ యాక్షన్ యాడ్ ప్లస్ వెర్బ్ 3 సెకండ్ యాక్షన్ వెర్బ్ 2 అని ఇచ్చాం ఇదంతా కూడా మీ బుక్లో ఇచ్చాయండి 8th class బుక్లో ఉంది ఎక్కడ లెసన్ నెంబర్ 8లో ఉంది గ్రామర్ పాయింట్ అన్న తర్వాత వీ షు డాష్ టేక్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్ హీ డాష్ టు స్కూల్ స్కూల్కి వెళ్ళే ముందు బ్రేక్ఫాస్ట్ చేశాడు స్కూల్కి వెళ్ళడం ముందైందా బ్రేక్ఫాస్ట్ చేయడం ముందైందా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత స్కూల్కి వెళ్ళేది కనుక మొట్టమొదటి జరిగిన యాక్షన్ ఇదే కదా షూ హ్యాడ్ టేకెన్ హ్యాడ్ ప్లస్ వెర్బ్ ది హ్యాడ్ టేకెన్ రైట్ ఆ తర్వాత యాక్షన్ గో కదా దీనికి రెండు ఏంటి వెంట ఈ విధంగా కరెక్ట్ చేసాం అలాగే సెకండ్ వన్ ఆఫ్టర్ ఐ డాష్ కంప్లీట్ మై ప్రాజెక్ట్ మై ఫాదర్ అరైవ్డ్ ఇందులో ఏంటి ఇక్కడ మొట్టమొదటి జరిగిన యాక్షన్ ఏంటి ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిన తర్వాత నాన్నగారు వచ్చారు ఫాదర్ అయ్యాడు ఇది బాగుంది బీ టూ ఇది బీ టూ ఒక ఫస్ట్ యాక్షన్ ఇది కదా దీన్ని ఏం చేస్తాం మనం హ్యాడ్ ప్లస్ దర్తిలో పెట్టాం అండ్ ఏంటి ఇక్కడ హ్యాడ్ కంప్లీటెడ్ ఆ తర్వాత థర్డ్ వన్ ద పేషెంట్ డైడ్ బిఫోర్ ద డాక్టర్ కేమ్ ఇక్కడ పేషెంట్ డాక్టర్ అంటే వంద ఇక్కడ ఇద్దరే ఆ ఇద్దరులో పేషెంట్ ఎప్పుడు చనిపోయారు డాక్టర్ వచ్చే ముందు చనిపోయారు డాక్టర్ రావడం ముందైందా పేషెంట్ చనిపోవడం ముందైందా పేషెంట్ చనిపోయిన తర్వాతే డాక్టర్ వచ్చాడు కనుక ఇది డైడ్ అనేది ఏం చేస్తాం మనం హ్యాడ్ డైడ్ ఇది ఏం స్టార్టింగ్ యాక్షన్ కదా మొట్టమొదటి యాక్షన్ కదా రెండో యాక్షన్ బాగుంది కదా కేమ్ అనేది ఇది వీటు
ఇది బాగుంది. తర్వాత ఫోర్త్ వన్, ద డాక్టర్ డాష్ లీవ్ బిఫోర్ ద పేషెంట్ డాష్ అరైవ్డ్. పేషెంట్ వచ్చే ముందే డాక్టర్ వెళ్ళిపోయాడు. కాబట్టి పేషెంట్ వచ్చే ముందు ఇక్కడ పేషెంట్ రావడం ముందైందా, డాక్టర్ వెళ్ళిపోవడం ముందైందా? పేషెంట్ వచ్చేప్పుడే డాక్టర్ వెళ్ళిపోయాడు, కానీ డాక్టర్ వెళ్ళిపోవడం కదా ముందైంది. కనుక ఇక్కడ హ్యాడ్ లిఫ్ట్ అండ్ లెఫ్ట్, హ్యాడ్ లెఫ్ట్ రైట్, ఇక్కడ అరైవ్డ్, ఇక్కడ సెకండ్ యాక్షన్. ఇక్కడ ఆఫ్టర్ ద ఫైర్ డాష్ పీపుల్ రష్ అవుట్ ఆఫ్ ద బిల్డింగ్, అంటే ఫైర్ స్టార్ట్ అయిన తర్వాత ప్రజలు బయటకు వెళ్ళిపోయారు. పీపుల్ పీపుల్ వెళ్ళిపోతున్న ముందైందా, ఫైర్ స్టార్ట్ అయిన ముందైందా? ఫైర్ స్టార్ట్ అవడానికి ముందైంది, కానీ హ్యాడ్ ప్లస్ ద త్రీ, హ్యాడ్ రష్, హ్యాడ్ రష్ ఇది ఇక్కడ, సారీ హ్యాడ్ స్టార్టెడ్, స్టార్టెడ్ కదా, ఫైర్ హ్యాడ్ స్టార్టెడ్. ఇక్కడేముంది, ఇక్కడ రష్, ఇది వీ టూ, ఇది హ్యాడ్ ప్లస్ వర్ త్రీ. ఏదైతే మొట్టమొదటి జరిగిందో దాని హ్యాడ్ ప్లస్ వర్ త్రీ అయింది, సెకండ్ యాక్షన్ టూ అయింది. తర్వాత ఐ డాష్ ఎస్టర్డే, ఇక్కడ ఏంటి, ఇక్కడ టైం అవుట్ ఇచ్చాడు. టైం అవుట్ ఇచ్చాడు, మనం ఆల్రెడీ నేర్చుకున్నాం, టైం అవుట్ ఇచ్చినప్పుడు వెర్బ్ టూ రావాలి. పాస్ట్ పాస్ట్ టైం అవుట్ ఇస్తే వెర్బ్ టూ రావాలి. మెట్ రైట్. ఇక్కడ సెవెంత్ వన్, ఐ డాష్ రికగ్నైజ్ హిమ్ ఇమీడియట్లీ యాజ్ ఐ సీ హిమ్, చూస్తూ ఉన్న గుర్తుపెట్టాడు. చూస్తూ ముందైందా, గుర్తుపడడం ముందైందా, చూడటమే కదా. కానీ ఇక్కడ ఏంటి, ఇక్కడ హ్యాడ్ సీన్, హ్యాడ్ సీన్, ఇక్కడ రికగ్నైజ్, రికగ్నైజ్. లాంగ్ బిఫోర్ ద చీఫ్ గెస్ట్ డాష్ ద రెయిన్, ఎందుకంటే వీళ్ళు ఇక్కడ లాంగ్ బిఫోర్ ద చీఫ్ గెస్ట్, ద చీఫ్ గెస్ట్ ఎలైవ్ ఇచ్చాడు. సెకండ్ వన్ ద రెయిన్, ఇక్కడ మనకేంటంటే అర్థం, మనకి ఇక్కడ రెయిన్ స్టాప్ అయిన తర్వాత, అంటే చీఫ్ గెస్ట్ ఎలైవ్, చీఫ్ గెస్ట్ వచ్చేక ముందే రెయిన్ స్టాప్ అయింది, చీఫ్ గెస్ట్ రాకముందే రెయిన్ స్టాప్ అయింది. కనుక ఇదేంటి, ఇక్కడ రెయిన్ యొక్క రాగిపోయింది, హ్యాడ్ స్టాప్డ్, హ్యాడ్ స్టాప్డ్, ఇక్కడ అరైవ్డ్, ఆ విధంగా అర్థం చేస్తూ పెట్టాల్సి వస్తుంది. తర్వాత ఆఫ్టర్ షీ డాష్ ఏ స్నేక్, షీ రన్ అయిపోయి ఇచ్చాడు. స్నేక్ చూసిన తర్వాత అంటే పరిగెట్ట ముందు పరిగెత్తిందా, స్నేక్ ముందు చూసిందా, స్నేక్ ముందు చూసింది. కనుక హ్యాడ్ సీన్, ఇది రన్ ర్యాన్, రన్ కదా ర్యాన్, వీ టు వెర్బ్ టు. బిఫోర్ షీ డాష్ మూవ్ టు యుఎస్ఏ షీ లెర్న్ ఇంగ్లీష్, అంటే తెలియటం యుఎస్ఏకి వెళ్ళే ముందే ఇంగ్లీష్ నేర్చుకోండి, ఇంగ్లీష్ నేర్చుకోవడం ముందైంది, యుఎస్ఏకి వెళ్తాం ముందైందా, ఇంగ్లీష్ నేర్చుకోవడం ముందైంది. కనుక హ్యాడ్ ప్లస్ త్రీ, హ్యాడ్ లెర్న్డ్, ఇక్కడేంటి మూడు, సెకండ్ వర్బ్ కదా మూడు. ఇక్కడ ఐ డాష్ ఆల్ ద డోర్స్ బిఫోర్ ఐ గో టు స్లీప్, అంటే నిద్రపోయే ముందు తలుపులన్నీ మూసానని చెప్పాడు. కనుక ఏంటి, ఏది మొట్టమొదటి, ఇదే యాక్షన్ మొట్టమొదటి, హ్యాడ్ క్లోజ్డ్, హ్యాడ్ క్లోజ్డ్. ఇక్కడ వెంట గోకి సెరమ అంటే కదా, కనుక ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. సింపుల్ పాస్ట్ అండ్ వెంటు, పాస్ట్ పర్మనెంట్ హ్యాడ్ ప్లస్ వెళ్తుంది. కనుక ఎగ్జామ్లో డెఫినెట్గా ఒక క్వశ్చన్ ఉంటుందండి, ఏది ఫిలింగ్ ద బ్లాంక్స్ కావండి, క్వశ్చన్ ఆఫ్ సెంటెన్స్లో కానివ్వండి, ఏది ఎనీ టైప్ ఏ విధంగా ఏమైనా ఉండి, దీని మీద డెఫినెట్గా వన్ క్వశ్చన్ అనేది ఒక వంట జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఆన్ యూట్యూబ్. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్ట్ ఇన్ మై వీడియోస్ నో, ప్లీజ్ డూ మై ఫావర్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ ఆల్.